దేవి ప్రసాద్ గారు ఏంటి ఇది కేసీఆర్ గారిని ఆల్టర్నేటివ్ లీడర్ గా ఆల్టర్నేటివ్ శక్తిగా చూపించబోతున్నారా నమస్కారం కమిన్ గారు అక్కడనేటువంటి మిత్రులు రాకేష్ గారికి మా దయాకర్ గారికి నమస్కారం ప్రధానంగా నిన్న తెలంగాణ రాష్ట్ర సమితి 21 సంవత్సరాలు పూర్తయి 22 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా జరిగినటువంటి ప్లీనరీ సభ ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధన దగ్గర నుంచి నిన్నటి దాకా జరిగినటువంటి అభివృద్ధి విషయంలో అనేక అంశాల్ని వారు ప్రస్తావించినటువంటి విషయం మీకు తెలుసు ఇందులో అనేక తీర్మానాలు కూడా ఎందుకంటే దాదాపుగా 13 తీర్మానాలు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ కార్యాచరణని రాజకీయానికి సంబంధించినటువంటి ఒక విజన్ ని నిన్న చాలా స్పష్టంగా ప్రదర్శించినటువంటి పరిస్థితిని మన కళ్ళ ముందు కనబడతా ఉంది అంటే దేశంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఆజాదీ మహోత్సవం జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల జీవితాల్లో పెనుమార్పు రాకపోవడానికి కారణం ఏంటనేటువంటి విషయం మీద వారు అనేక ప్రశ్నలు లేవనెత్తినటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైనటువంటి విద్యుత్ ఉత్పాదన ఉండి కూడా అనేక గ్రామాలు ఇంకా కరెంటు లేనటువంటి పరిస్థితి ఎందుకు ఇంత విద్యుత్ ఉత్పత్తి ఉండకు కూడా రైతులకు కన్నీళ్ళు ఎందుకు సరైనటువంటి కరెంటు లేకపోవడం ఎందుకు అనేటువంటి ప్రశ్న దగ్గర నుంచి అనేక విషయాల్ని కూడా వారు ప్రస్తావించారు ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకోలేనటువంటి పరిస్థితి దీనికి కారణం ఏంటి అనేటువంటి అనేక అంశాల మీద ప్రజల్లో ఉన్నటువంటి అసహనం ఆ టెన్యూర్ లో ప్రజలకి సరైనటువంటి సహకారం అందలేదు సరైనటువంటి మౌలిక సౌకర్యాలు కాలేదని ఒక ప్రభుత్వాన్ని మార్చే ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకునేటువంటి ఒక యాంత్రికమైనటువంటి ప్రయత్నమే జరుగుతున్నది తప్ప ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు పోలేదనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా ప్రస్తావించారు అందుకే టీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ఒక క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అనివార్య స్థితి సందర్భం వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా క్యాడర్కు నిన్న వారు నిర్దేశించినటువంటి సందర్భాన్ని చూశాం అట్లాగే అనేక విషయాలు కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని కూడా వారు ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు ప్రయత్నాలు మత విద్వేషాల గురించి కూడా గట్టిగా చెప్పారు కదా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏవి కూడా సఫలం కాకపోవడం వల్ల ప్రజల్లో ఇంకా అసహనం పెరుగుతా ఉన్నది అసమానతలు పెరుగుతా ఉన్నాయి దీనికి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజల జీవితాలు మార్పు కావడం లేదనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు అట్లాగే మతం పేరు మీద విద్వేషాలు రగల్చేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విషయాన్ని వారు స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు ఏ మతమైనా ఆ మతానికి గౌరవిస్తూనే ఇతర మతస్థుల పట్ల ఉండేటువంటి సహనాన్ని కోల్పోయేటువంటి ఒక విష సంస్కృతి రోజు రోజు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మత సహనము మతాల్ని గౌరవించేటువంటి విధానంలో పెనుమార్పు రావాలి అలా మత విద్వేషాలు అసలు విషయానికి రండి ఆయన చెప్పినని మేము కూడా విన్నాము బాగానే చెప్పారు మీరు కూడా బాగానే విశ్లేషించారు అసలు విషయం ఏంటంటే దేశానికి కేసీఆర్ లాంటి నేత కావాలని కేటీఆర్ గారు అనడం ద్వారా ఆయన్ని భావి ప్రధానిగా ఫోకస్ చేస్తారా ఇతర ఆయా రాజకీయ పార్టీల అంటే ప్రాంతీయ పార్టీలనండి ఇవన్నీ కలిసి కేసీఆర్ని ముందుకు పెట్టుకుని ఒక ప్రజా ఎజెండాతో ముందుకెళ్లే అవకాశం ఉందా ఇప్పుడు కొమ్మినేని గారు ప్రధాన అభ్యర్థిగా కేసీఆర్ అవుతారా ఇప్పుడు కొమ్మినేని గారు నిన్న దీనికి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైనటువంటి జవాబు వారు ఇచ్చిండ్రు అంటే ఇప్పుడు ఏదో ఒక ప్రభుత్వాన్ని గద్దదించి ప్రధాని కావడానికి ఆ రాజకీయ పార్టీతో ఈ రాజకీయ పార్టీతో పొత్తులు పెట్టి తాత్కాలికమైనటువంటి అవసరాల కోసం చేసేటువంటి ప్రయత్నం ఇక ముందు జరగొద్దు ఒక ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి ఆ ప్రత్యామ్నాయ ఎజెండాకు రాబోయే కాలంలో పనిచేసిన తర్వాత ఆ ప్రత్యామ్నాయ ఎజెండాను కలిసి వచ్చేటువంటి శక్తులతో ముందుకు పోతామని వారు స్పష్టంగా ఎక్కడ కూడా ప్రధాని కావాలి టీఆర్ఎస్ పార్టీ ప్రధాని కావాలి అనేటువంటి అంశాన్ని మేము ఎక్కడ కూడా ప్రస్తావించలేదు చెప్పలేదు కానీ మా బోటాలకు అర్థమైంది ఏంటి అదే అర్థమవుతుంది దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం అని ఒక ఆయన అట్లాగే భారతదేశ సమితి పెట్టాలని ఇంకో ఆయన వాటన్నింటినీ ఇప్పుడు దేశ సైనికుల్లా పనిచేస్తారని కేసీఆర్ అనడంలో కొమ్మినేని గారు చాలా స్పష్టంగా ఎందుకంటే తెలంగాణ గత 8 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు మానవీయ కోణంతో ప్రవేశపెట్టినటువంటి అంశాలు కేంద్రంతో సహోద్య ఉంచుకుంటూనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని
చేసినటువంటి ప్రయత్నాలు వికటించినటువంటి నేపథ్యంలో ఉన్న రెవెన్యూలతోనే రకరకాల ఇబ్బందులు పడుతూ రకరకాలుగా సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా జరిగి ఉంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, 24 గంటల విద్యుత్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇలా జరిగి ఉంటే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికేది కదా. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరిలో కూడా ఆ చూపంతా కూడా కేసీఆర్ వైపు, దేశం వైపు, టీఆర్ఎస్ వైపు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా 75 సంవత్సరాలుగా రైతు బంధు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి, మేము జై కిసాన్ జై జవాన్ అని చెప్పారు తప్ప ఈ కిసాన్ ను బాగుపరచడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు ఏవి ప్రారంభం కాలేదు కదా కుమ్మినేని గారు. అట్లాగే దళితుల గురించి, దళితుల సాధికారికత కావాలి, దళితులకు కావాలంటే దళితులకు కనీసం లోన్లు ఇచ్చడం తప్ప దళితులను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఒక దళిత బంధు కార్యక్రమం ఇప్పటికీ పురుడు పోసుకోవడం అనేటువంటి వెనక పాలకుల వైఫల్యం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు కదా కొమ్మినేని గారు. కాబట్టి ఇటువంటి అనేక సంక్షేమ పథకాలకు దారులు వేస్తున్నటువంటి తెలంగాణకు డెఫినెట్ గా ఒక మార్గదర్శిగా, చుక్కానిగా రేపు భారత రాజకీయాల్లో ఉండాలనేదే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం, గమ్యం. రైట్, బాగా మాట్లాడారు. పుల్లారావు గారు భద్రాద్రి నుంచి చెప్పండి, భావి ప్రధానిగా కేసీఆర్ గారు ఫోకస్ కాబోతున్నారా? సార్ ఇది జరగనపడి సార్. ఏ, ఎందుకు అవ్వకూడదు? ఆయన గొప్పవాడు, మళ్ళా మోడీ అవుతారండి. మళ్ళీ మోడీ అవుతారా? అదేంటి కేసీఆర్ మమతా బెనర్జీ నేనంటది, దేవేగౌడ నేనంటాడు, ఏమండి రాబోయే రోజుల్లో ఇంకా స్టాలిన్ లాంటి వాళ్ళు, తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా మేము అవ్వకూడదా అంటారు. ఓకే, సో అట్లా అవకాశం తక్కువ అంటారు. హలో, కంప్లీట్ చేయండి సార్. ఎందుకంటే వీళ్ళు అంతా మామూలే సార్, మళ్ళా ప్రధానమైన నరేంద్ర మోడీ లాంటి కాంగ్రెస్ కి సోప్ లేదు కాబట్టి అట్లా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధాన అవుతారండి. రైట్, ఓకే, ధన్యవాదాలు. రమణ్ రావు గారు విజయ నిజామాబాద్ చెప్పండి, రావు ప్రధానిగా ఫోకస్ అవుతారా కేసీఆర్ గారు? ఇది సార్ డీజిల్ పెట్రోల్ ధరలు వాళ్ళ నుంచి ఇక్కడ తగ్గించుకోమని చెప్పడం ఎంతవరకు సమంజసం సార్? ఏంటి అర్థం కాదు, అర్థం లేని అర్థం కాదు. ధరలు నుంచి వాళ్ళు తగ్గించుకోమని రాస్తారు. అవును, మోడీ గారు కూడా ఆ మాట అనుండాల్సింది. కరెక్టే, మోడీ గారు ఆ మాట అనుకుంటే బాగుంది. మిగతా నాయకులు అంటే పర్వాలేదు, రాజకీయంగా ఉంటుంది, కానీ మోడీ గారు అనేసరికి ధరలు పెంచేది ఆయన, వీళ్ళు తగ్గించాలా అనే ఇంప్రెషన్, వీళ్ళేం వ్యాట్ ఏం పెంచలేదు కదా అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. సరే, అది వేరే చర్చ అనుకోండి.